हाय हेलो नमस्ते, वेलकम बैक टू माय चैनल। मैच नंबर 37, पंजाब किंग्स वर्सेस सनराइजर्स हैदराबाद। सो పరిస్థితి చూసుకుంటే రెండు టీములు దారుణమైన స్థితిలో ఉన్నాయి। సో ప్లేఆఫ్స్ కి వెళ్ళాలంటే హైదరాబాద్ కు జస్ట్ 10% ఛాన్సెస్ లైక్ దట్। ఇప్పటి నుంచి అన్ని మ్యాచెస్ గెలిచినా కూడా ఛాన్సెస్ తక్కువే బికాస్ ఆఫ్ నెట్ పూర్ నెట్ రన్ రేట్। సో వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచే ఛాన్సెస్ లో, సో లిటిల్ బిట్ దానికే ఫేవర్ ఉంది అనుకో, పంజాబ్ కింగ్స్ కే ఫేవర్ ఉంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వన్ లో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సన్ రైజర్స్ ఏ గెలిచింది, వాళ్ళకు వచ్చిన ఒకే ఒక విక్టరీ అది కూడా పంజాబ్ మీదే గెలిచింది ఓవరాల్ గా। సో కొత్తగా వచ్చిన వాళ్ళు మన ప్రిడిక్షన్స్ కరెక్ట్ గా అవుతున్నాయి, మనం అయితే ఏదైతే అనాలిసిస్ లో అది క్లియర్ గా మాట్లాడుతున్నామో అదే జరుగుతుంది, చేంజెస్ కానీ విన్స్ కానీ। సో కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్। హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకునేసరికి అసలు పంజాబ్ సన్ రైజర్స్ 17 మ్యాచెస్ ఆడే, అవుట్ ఆఫ్ 17 మ్యాచెస్ లో 2 ఆల్ పంజాబ్ హైదరాబాద్ గెలిచింది, ఓన్లీ 5 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిచింది। సో లిటిల్ బిట్ స్లైట్ ఎడ్జెస్ ఉన్నాయి, ఏది హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో హైదరాబాద్ కు కొంచెం అంటే కొంచెంగా చాలా చాలా ఫేవర్ ఉంది। సో లాస్ట్ 5 మ్యాచెస్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ జరిగినప్పుడు పంజాబ్ కింగ్స్ 2 గెలిచింది, సన్ రైజర్స్ హైదరాబాద్ 3 టైమ్స్ గెలిచింది, వాళ్ళకు వచ్చిన ఒకే విక్టరీ కూడా దీనిలో పంజాబ్ మీదే వచ్చింది। అలాగే పిచ్ విన్ సో లిటిల్ బిట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎస్ఆర్ఎస్ బెటర్ గా ఉంది। సో వెన్ ఇట్ కమ్స్ టు పిచ్, సో పిచ్ వచ్చేసరికి షార్జా పిచ్. సో నిన్న సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగిన చోటే ఈ మ్యాచ్ జరుగుతుంది। సో పిచ్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయింది, లాస్ట్ ఇయర్ తర్వాత కొంచెం మాడిఫికేషన్స్ చేశారు। సో లిటిల్ బిట్ ఫస్ట్ 10 ఓవర్స్ బ్యాటింగ్ సహకరిస్తుంది, తర్వాత బ్యాటింగ్ సహకరించట్లేదు, సో స్కోర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు। సో ఎంత స్కోర్ కొట్టాలనుకున్నా యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 170 నుంచి 160 మధ్య ఉంటుంది అనుకుంటున్నా, బట్ 180 ఇస్ ద విన్నింగ్ టార్గెట్। ఇప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేసుకునే 180 కొడితే డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో టాస్ ఏది గెలిచినా చేజింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ద టీమ్, అలాగే నిన్న కూడా చూసాం, అలాగే ఆ పిచ్ స్టాట్స్ చూసుకున్నా కూడా ఏదైతే టీమ్ చేజింగ్ చేసిందో అదే ఎక్కువ టైమ్స్ విన్నా కూడా మనం చూసాం। అలాగే ఈ గ్రౌండ్ లో లాస్ట్ ఇయర్ 2 టీమ్స్ 3-3 మ్యాచెస్ ఆడాయి, పంజాబ్ 3 మ్యాచ్లు ఆడింది అలాగే హైదరాబాద్ 3 మ్యాచెస్ ఆడింది। సో పెద్ద రెండు టీమ్స్ నార్మల్ గానే ఉన్నాయి, 2 wins 1 loss 2 wins 1 loss, సో ఇద్దరికి ఫేవరిజం అట్లాగే ఉంది। సో అది ప్లేయింగ్ 11, వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ 11, సో ప్లేయింగ్ 11 వచ్చేసరికి బోత్ టీమ్స్ లో చేంజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి। సో పంజాబ్ వెన్ ఇట్ కమ్స్ టు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి అనిల్ కుంబ్లే మీద చాలా అంటే చాలా ట్రోల్స్ రావడం కూడా మనం చూసినాం, చాలా ట్రోల్స్ వచ్చాయి, మళ్ళీ అవి చెప్తే బాగోదు ఇక్కడ। సో ప్లేయింగ్ 11 లో వాళ్ళకి చేంజెస్ జరిగితే మార్కులం గుడ్ టచ్ లో ఉన్నాడు, సో అతను చేంజ్ చేయడం పెద్ద కరెక్ట్ కాదని నా ఫీలింగ్, సో ఈ విల్ డిజర్వ్ దట్ ప్లేస్. ఫిన్ అలైన్ ఫ్యాబ్రిక్ ఫిన్ అలైన్ సరే ఐ ఫర్గోటెన్ కొత్త నేమ్ ఫ్యాబ్రిక్ అలైనా అతన్ని తీసుకున్నారు, సో అతను తీసుకున్నా కూడా తను బ్యాట్మెన్ ఫుల్ బ్యాట్మెన్ గా తీసుకున్నారు తప్ప ఒక బౌలింగ్ ఒక ఓవర్ బౌలింగ్ వేయించలేదు, హీ కెన్ బౌల్ ఆల్సో బట్ హీ క్యాన్ ఓన్లీ ప్రాపర్ గా బ్యాట్మెన్ గా తనని తీసుకోవడం అనేది నాట్ అ గుడ్ చాయిస్. అలాగే ఆదిల్ రషీద్ ను తీసుకున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ రవి బిష్నాయ్, మీకు ఒక చాయిస్ ఉండగా కూడా ఆదిల్ రషీద్ ను తీసుకున్నారు, ఇన్ఫాక్ట్ దాని ఆ ప్లేస్ లో నాట్ అన్ ఎలీస్ బెటర్, సో అవి మిస్ అయ్యాయి, సో నాథన్ ఎలీస్ ను తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాచ్ లో। సో ప్లేయింగ్ 11 చూసుకుంటే వరకు వచ్చేసరికి మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ ఓపెన్ ద ఇన్నింగ్స్, మార్క్రామ్ సో మార్క్రామ్ యాడెన్ మార్క్రామ్ నెంబర్ 4 వచ్చేసరికి ఎప్పుడు ఆల్ నేమ్స్ నికోలస్ పూరాన్
నెంబర్ 5 దీపక్ కూడా, నెంబర్ 6 ఫ్యాబ్రిక్ కలయన్ నాడే. సో అతన్ని తీసుకుంటారని నేను అనుకున్నాను, బట్ ఈ మ్యాచ్ కూడా సో ఫ్యాబ్రిక్ కలయన్ గో విత్ హర్మన్ బ్యారన్ వదిలేయండి, అతన్ని తీసుకోపోయే ఛాన్సెస్ ఉంది. సో నాటన్ ఎలీస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మొహమ్మద్ షమీ అండ్ హర్షదీప్ సింగ్ ఎవరు చెప్పాను కదా ఇందాక, రవి బిష్ణాయ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రవి బిష్ణాయ్ తర్వాత ప్లేయింగ్ 11 ఫోర్ పంజాబ్ కింగ్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ లో డేవిడ్ వార్నర్ ను డ్రాప్ చేస్తారా అనే ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఎందుకు డ్రాప్ చేస్తారు డేవిడ్ వార్నర్ ను? హౌ ఒక మ్యాచ్ ఫెయిల్ అవ్వగానే డేవిడ్ వార్నర్ ను డ్రాప్ చేస్తారనే వార్త నిజమైతే, సో ముందొచ్చిన అదేంటి మేనేజ్మెంట్ కు డేవిడ్ వార్నర్ కు చిన్న చిన్న గొడవలు జరిగాయని అది నిజమవుతుంది. సో మ్యాక్స్ ప్రాబబుల్లీ డేవిడ్ వార్నర్ వాళ్ళు డ్రాప్ చేసే ఛాన్సెస్ లేవు. ఇంకా చేంజెస్ ఏమైనా జరిగితే సో కేదార్ జాదవ్ ను డ్రాప్ చేస్తారు. సో డేవిడ్ వార్నర్ ను డ్రాప్ చేయాలన్నప్పుడు వాళ్ళకి వచ్చే ఆప్షన్స్ ఏంటి, రాయ్ ఓపెనర్ గా ఉన్నాడు, సో రాయ్ని ఓపెనర్ గా ఆడిచ్చి డేవిడ్ వార్నర్ డ్రాప్ చేస్తారని, బట్ నాట్ పాసిబుల్. సో షెల్డన్ రూదర్ఫోర్డ్ అనుకుంటారా? రూదర్ఫోర్డ్ ఆల్రెడీ హీ వెంట్ బ్యాక్ టు కరేబియన్ బికాస్ ఆఫ్ రీసెంట్లీ హీ ఫాదర్ వాజ్ ఎక్స్పైర్డ్, దట్స్ వై హీ వెంట్ బ్యాక్ టు వెస్టిండీస్. సో హీ విల్ నాట్ అవైలబుల్ ఫర్ మ్యాచెస్. ఇంకా కేదార్ జాదవ్ ప్లేస్ లో రిప్లేస్మెంట్ జరగచ్చు. మోస్ట్ ప్రాబబుల్లీ విరాట్ సింగ్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి, సో అండర్-19 క్యాప్టెన్ రావచ్చు మనకు. అండర్-19 మొన్న చేసిన ప్రియం గార్గ్, సో ప్రియం గార్గ్ ఆడే ఛాన్సెస్ కొంచెం లిటిల్ బిట్ హైగా కనపడుతున్నాయి. సో స్ట్రైక్ కూడా రొటేట్ ఫాస్ట్ గా చేస్తాడు కాబట్టి అటను వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బౌలింగ్ లో వచ్చేసరికి సందీప్ శర్మ, సో సందీప్ శర్మని తీసుకున్నారు. సందీప్ లాస్ట్ మ్యాచ్ సందీప్ శర్మని తీసుకుని ఇనిషియల్ ఓవర్స్ లో అసలు బౌలింగ్ పవర్ ప్లే లో బౌలింగ్ బాగా చేస్తాడు సందీప్ శర్మ, అలాంటి పవర్ ప్లే లోనే యూజ్ చేయలేదు. సో మేబీ ఏమన్నా చేంజ్ జరిగితే సందీప్ శర్మ ప్లేస్ లో స్లాష్ సిద్ధార్థ్ కౌల్ ను ఏమన్నా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ అది పెద్ద మూవ్ కాదనిపిస్తుంది. ఎందుకంటే సందీప్ శర్మ పవర్ ప్లే ఓవర్స్ లో అండ్ డెత్ ఓవర్స్ లో యూజ్ చేసుకుంటే ఈజ్ ఏ వికెట్ టేకింగ్ బౌలర్, బట్ ఫస్ట్ మ్యాచ్ లో సరిగ్గా యూజ్ చేసుకోలేదు, ఈ మ్యాచ్ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దట్స్ ప్లేయింగ్ ఫ్రమ్ బోత్ టీమ్స్. సో ఫస్ట్ మ్యాచ్ లో వీళ్ళు పోయిన మ్యాచ్ లో చేసిన తప్పులు ఏంటంటే, అసలు గెలిచాల్సిన మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. అసలు ఎవరే ఎక్స్పెక్ట్ చేయలేదు యూ అండ్ మీ. లాస్ట్ ఓవర్ మ్యాచ్ ఫిక్సింగ్ అని దీపక్ కూడా మీద ఏదో కరప్షన్ యూనిట్ కూడా మార్క్ వేసిందని నాకు రమేష్ గారు నిన్న చెప్పాడు. సో అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. మ్యాచ్ ఫిక్సింగ్ కాదు కదా భయ్యా, కార్తిక్ అయ్యి మంచి బౌలింగ్ వేసాడు అంతే. సో వెన్ ఇట్ కమ్స్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి టెన్ఇండియాస్ డిఫాల్ట్ మళ్ళీ ఒకసారి అగైన్ చూసాం అనుకోవచ్చు. ఢిల్లీ మీద వార్నర్ డక్అట్ అయ్యాడు, మెయిన్ బ్యాట్మెన్స్ ఎవ్వరు అందరు ఫెయిల్ అయ్యారు. విలియమ్సన్ టచ్ లో కనిపించాం, మళ్ళీ అక్కడ ఒక రాంగ్ షాట్కి వెళ్ళి అవుట్ అయ్యాడు. మనీష్ పాండే నుంచి ప్రాపర్ సరిగా బ్యాటింగ్ చూడలేదు. అబ్దుల్ సమాద్ పర్లేదనిపించాడు, హోల్డర్ డిసప్పాయింటెడ్ చేశాడు. రషీద్ ఖాన్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. సో అది ప్లేయింగ్ లెవెన్ లో. సో హెడ్ టు హెడ్ మామూలుగా ప్లేయర్ బ్యాటిల్స్ పెద్దగా నాకేం కనిపించట్లేదు. ఈ మ్యాచ్ చాలా పిచ్చులు కాబట్టి ఓపెనర్స్ మాక్సిమం ప్రాబబుల్లీ నిన్న ఎలా ఆడేస్తారో ఓపెనర్స్ వికెట్లు పడే ఛాన్సెస్ చాలా లెస్ అంటే లెస్. సో ఆఫ్టర్ 10 ఓవర్సే వికెట్లు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అట్లా చూసుకుంటే డేవిడ్ వార్నర్, ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే డేవిడ్ వార్నర్ కు థ్రెట్ వచ్చేసరికి మొహమ్మద్ షమీ వన్ మోర్ నాథన్ ఎలీస్, బట్ నాట్ అప్ టు ద మార్క్. మొహమ్మద్ షమీ ఒకటే ఉండొచ్చు అని నేను అనుకున్నాను, హర్షదీప్ సింగ్ నాట్. సో ఉద్మాన్ సాగర్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 3 విలియమ్సన్ కి వచ్చేసరికి షమీ ఉంటాడు. 100% షమీకి ఛాన్సెస్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అలాగే ఉంటాయి. అలాగే లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ఇప్పుడు ఆదిల్ రషీద్ వచ్చినా కానీ, లేదంటే రవి బిష్నాయ్ కానీ ఓ ప్లే దే విల్ బి థ్రెట్. వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 4 నెంబర్ 4 ఎవరు, మనీష్ పాండేకి ట్రెట్ వచ్చేసరికి
దీప్ సింగ్ కాదు, హర్మన్ ప్రీత్ బ్రౌర్ అతని నుంచి ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెంబర్ ఫైవ్ ప్రియంగార్కు ఫాస్ట్ బౌలర్ సెమీ నుంచి ఉండొచ్చు అంతే. వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ పంజాబ్ కింగ్స్, సో రాహుల్కి వచ్చేసరికి రషీద్ ఖాన్ నుంచి టట్ ఉండొచ్చు, అలాగే సందీప్ శర్మ, నాటర్ ప్రదమార్ భువనేశ్వర్ లిఫ్ట్ ఇల్ బిట్. సో సందీప్ రాహుల్ రషీద్ ఖాన్ కంటే సందీప్ భువనేశ్వర్ కుమార్కు లిటిల్ బిట్ ఎడ్జెస్ ఉంటాయి అనుకున్నాం. సో మయాంక్ అగర్వాల్కి వచ్చేసరికి అన్డౌట్ఫుల్లీ భువనేశ్వర్ కుమార్ అండ్ సందీప్ శర్మ. వెన్ ఇట్ కమ్స్ టు మార్క్ రామ్కు రషీద్ ఖాన్. సో నికోలస్ పురాన్కి వచ్చేసరికి రషీద్ ఖాన్ అన్డౌట్ఫుల్లీ అండ్ సందీప్ శర్మ. వెన్ ఇట్ కమ్స్ టు దీపక్ కూడా రషీద్ ఖాన్ వద్దు, భువనేశ్వర్ కుమార్. సో అవి ప్లేయర్ వచ్చేసరికి. సో వెన్ ఇట్ కమ్స్ టు డ్రీమ్ ఎలెవెన్ గైస్, మ్యాచ్ గురించి పెద్ద అనాలిసిస్ చేసేంత కూడా ఏం లేదు ఎందుకంటే నాట్ బిగ్గెస్ట్ మ్యాచ్ అంత లేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు డ్రీమ్ ఎలెవెన్ టీమ్, యూ విల్ గో ఫర్ బెటర్ టు చూజ్ టూ క్యాప్టెన్ టూ వికెట్ కీపర్స్ తో వెళ్ళడం చాలా బెటర్ అనిపిస్తుంది. సో రాహుల్ అలాంగ్ విత్ నికోలస్ పురాన్ అవసరం లేదు భయ్య. సో నికోలస్ పురాన్ను ట్రై చేయండి, బట్ ఐ విల్ నాట్ కన్సిడర్ హిమ్. సో ఎవరు ఉద్మాన్ సాహా అండ్ మయాంక్ ఉద్మాన్ సాహా అండ్ కేఎల్ రాహుల్తో వెళ్ళండి. సో బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి కేన్ విలియమ్సన్ అండ్ ఆర్ కేన్ విలియమ్సన్ స్లాస్ మనీష్ పాండే చూజ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళిద్దరిలో నేను అంత కాన్ఫిడెన్స్ చెప్పలేను. సో డేవిడ్ వార్నర్ని తీసుకోండి, మయాంక్ అగర్వాల్ అండ్ ఆడెన్ మార్క్రామ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆల్రౌండర్ సెక్షన్స్, మనకు ఆల్రౌండర్ సెక్షన్స్లో అవైలబుల్ వచ్చేసరికి జూషన్ హోల్డర్ ఉన్నాడు, అలాగే ఇంకా వాళ్ళకి ఎవరు ఉన్నారబ్బా పంజాబ్ దీపక్ కూడా అన్నాడు. సో ఐ విల్ గో ఫర్ జూషన్ హోల్డర్. సో జూషన్ హోల్డర్ని తీసుకోండి ఆల్రౌండర్ సెక్షన్స్లో. దీపక్ కూడా అంత అవసరం లేదనిపిస్తుంది నాకు కూడా. వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ సెక్షన్, ఫిన్ అలైన్ ఫ్యాబ్రిక్ అలైన్ కూడా ఉన్నాడు. సో అంత అవసరం లేదు. యూ విల్ గో ఫర్ దట్స్ ఇట్ యూ గో ఫర్ జేసన్ హోల్డర్. వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ సెక్షన్ సందీప్ శర్మని ట్రై చేయండి, అలాగే ఖలీల్ అహ్మద్ స్లాష్ భువనేశ్వర్ ఆర్ రషీద్, బట్ మోస్ట్ ప్రాబబుల్లీ రషీద్ అండ్ సందీప్ శర్మని ట్రై చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు పంజాబ్, హర్షదీప్ సింగ్ డెత్లో వేస్తాడు కాబట్టి వికెట్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. హర్షదీప్ సింగ్ అండ్ మహమ్మద్ షమీని ట్రై చేయండి, అలాగే రవి బిష్నాయ్, బట్ నాట్ అప్ టు ద మార్క్. హర్షదీప్ సింగ్ నాట్ ఓన్లీ ఈస్ వెరీ కెన్ బౌల్, సో మనకు అది తెలియదు. ఇఫ్ యూ క్యాన్ బౌల్ ఇన్ డెత్ ఓవర్స్ డెఫినెట్లీ ట్రై హిమ్. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి నాథన్ ఎలీస్కు. సో అతను డెత్లో బౌలింగ్ వేస్తాడని తెలిస్తే పక్కా తీసుకోండి. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సారీ, కెప్టెన్ వైస్ కెప్టెన్ పీసెస్ వచ్చేసరికి అన్డౌట్ఫుల్లీ కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ అండ్ ఉద్మాన్ సాహా వదిలేయండి, డేవిడ్ వార్నర్ అండ్ రషీద్ ఖాన్ వదిలేయండి, డేవిడ్ వార్నర్. దీస్ ఆర్ ద సేఫ్ పిక్స్. సో గ్రాండ్ లీగ్ వచ్చేసరికి మోస్ట్ ప్రాబబుల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్లో క్యాప్టెన్ చేయండి, అండ్ డెత్ బౌలింగ్ ఎవరైతే వేస్తారో వాళ్ళని వైస్ కెప్టెన్ చేయండి. సో నిన్న మ్యాచ్ జరిగినట్లు ఈ మ్యాచ్ కూడా ఉంటుందని మోస్ట్ ప్రాబబుల్లీ అలాగే జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. If you like the content, please like and share to your friends who play fantasy and who follow analysis. అంటే ఇంకా ఇంగ్లీష్లో చాలా చెప్పినట్టుందా. సరే మరి ఉంటా, మరి సైన్ అప్. అట్లా ఎట్లా అబ్జాలి, ఇలా అబ్జాలి, ఇలా 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 టచ్ పని చేయట్లేదు. బాయ్ మరి, సీ యూ టుమారో, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ వీకెండ్.